భక్తాదులకు అందరికీ నమస్కారం. ఈరోజు సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలం కోటంక గ్రామస్తుల్లో గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో గత 7 ఏళ్ళ నుంచి మా బావగారైన స్వర్గస్థియైన బావగారైన ఉమామహేశ్వర్ గారి సతీమణి కమలమ్మ వాళ్ళు కొడుకు వచ్చి శ్రీవర్ధన్ వాళ్ళ మనోళ్ళు కుటుంబ సభ్యులందరూ కలిసి గత 7 ఏళ్ళ నుంచి కార్తీక మాసంలో 3వ వారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈడ లక్ష దీపోత్సవము జరుగుతుంది. ఆ సందర్భంగా వీళ్ళు ఈడ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. భక్తాదులందరూ వచ్చి చాలామంది పొద్దునుంచి దీపారాధనలు చేసి కార్తీక మాసం కాబట్టి కార్తీక పౌర్ణమికినా ఎక్కువగా ఈడ బాగా జరుగుతూ ఉంది. కాబట్టి భక్తాదులకు అందరికి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి భోంచేసుకొని ఈ మమ్మల్ని వీళ్ళందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ విశాలాక్షి గాండ్ల విశాలాక్షి. నా డెసిగ్నేషన్ చెప్పాలనా? నేను వచ్చి గాండ్ల విశాలాక్షి, సాధికార సమితి టీడీపీ తరపున గాండ్ల తెలుగుల స్టేట్ కన్వీనర్గా ఉండేదాని వల్ల ఇది ఈ ప్రాధ్యమంతా చూస్తూ ఉంటే మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఇది ఒక మేము గత 91లో నా పెళ్ళైనప్పుడు చిన్న గుడి ఈడ. ఆ గుడిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క గవర్నమెంట్లో ఒక్కొక్కరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఎంపీ కావచ్చు. ఎంపీ గారే ఇది కాలు శ్రీనివాసులు గారు ఇచ్చిండేది. ఇది ఈ గుడి కళ్యాణ మంటపం కట్టించినది అప్పుడు టీడీపీ తరపున. ఇంకొక వైఎస్ఆర్ వాళ్ళు కొంత కట్టించినారు. మాది వచ్చి గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకి కింద మీకు తెలిస్తే 35 అడుగుల పైన విగ్రహము స్థాపించబడినదైంది. భక్తాదులు అందరూ వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు కావచ్చు, ఇక్కడ బళ్ళారి కర్ణాటక నుంచి చాలామంది వచ్చి చూసుకొని ఈ ప్రేక్షకులు వాతావరణం చాలా బాగుంది అని తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వడ్డించే వాళ్ళు
వంటకించి వంటయించి దించేవాళ్ళు అంతా కోటంక గ్రామస్తులే. కాబట్టి ఇక్కడ గత 15 ఏళ్ళ నుంచి వైఎస్ఆర్సీపీనే సర్పంచ్గా ఉండరు ఈ కోటంక గ్రామంలో. అట్లాది ఇక్కడంతా ఐకమత్యంగా పనిచేసి సర్పంచ్గా టీడీపీగా గెలిపించినారు. వాళ్ళకి నిజంగా వీళ్ళందరూ పిల్లోళ్ళు ఇక్కడున్నారు చూడండి, మీరు రాండి ఇట్లే రాండి, వీళ్ళందరూ తెలియజేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు వీళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. టైం పక్కనే కలగాలని రాలేదు. లేకపోతే కాల్ బ్రాంచ్ ఉంటుంది.